టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించనున్నాడు మొహాలీ వేదికగా శ్రీలంకతో జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో వంద టెస్టులు ఆడిన ఆటగాడిగా చరిత్ర పుస్తకాల్లో చోటు సంపాదించనున్నాడు దీంతో భారత క్రికెట్ అభిమానుల్లో ఈ టెస్ట్ మ్యాచ్ పైన విపరీతమైన ఆసక్తి పెరిగింది కోహ్లీ వందవ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ సాధించకపోతాడా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఒకవేళ అభిమానులు ఆశించినట్టుగా కోహ్లీ సెంచరీ సాధిస్తే కోహ్లీ కది డెబ్బై ఒకటవ సెంచరీ అవుతుంది ఒకవేళ సెంచరీ సాధిస్తే వందవ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ సాధించిన ఆటగాడిగా కోహ్లీ దిగ్గజ ఆటగాళ్ల సరసన పేరు నమోదు చేసుకుంటాడు వందవ మ్యాచ్ లో సెంచరీ సాధించిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్రేమ్ స్మిత్ పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు జావేద్ మియామ్దాద్ ఇంజమా ముల్హాక్ ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు అలెక్స్ టివార్ట్ కౌడ్రే ప్రస్తుత ఆటగాడు జోరూట్ వెస్టిండీస్ మాజీ ఆటగాడు గార్డెన్ గ్రీనేజ్ ప్రస్తుత దక్షిణాఫ్రికా ఆటగాడు హషిమాంలా ఉన్నారు కోహ్లీ సెంచరీ సాధిస్తే సరసన పేరు నమోదు చేసుకుంటాడు ఇక భారత్ జట్టు తరపున వంద టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో కూడా కోహ్లీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది భారత్ తరపున ఈ ఘనత సాధించిన వారిలో సచిన్ టెండూల్కర్ రెండు వందల టెస్టు మ్యాచ్లతో అగ్రస్థానంలో ఉన్నాడు సచిన్ తర్వాత రాహుల్ ద్రావిడ్ వివిఎస్ లక్ష్మణ్ కపిల్ దేవ్ అనిల్ కుంబ్లే దిలీప్ వెంసర్కర్ సునీల్ గవాస్కర్ ఇషాంత్ శర్మ హర్భజన్ సింగ్ వీరేంద్ర సెహ్వాగ్ మహ్మద్ అజారుద్దీన్ మాత్రమే ఉన్నారు వందెస్టు మ్యాచ్ లో కోహ్లీ ముప్పై ఎనిమిది పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో ఎనిమిది వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు గడిచిన రెండున్నర సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడానికి నానా అవస్థలు పడుతున్నాడు అలా అని అతని ఆట తీరు సరిగ్గా లేదు అనుకోవడానికి లేదు అర్ధ సెంచరీలో అయితే మంచినీళ్ల ప్రాయంగా సాధిస్తున్నాడు కానీ వాటిని సెంచరీలుగా మలచలేకపోతున్నాడు ఈసారైనా ఎటువంటి పొరపాటు చేయకుండా సెంచరీ పూర్తి చేస్తే బాగుండు అని అభిమానులు ఆశిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి